ఫిదా చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి మొదటి చిత్రంతోనే ఎంత కావాలో అంత క్రేజ్ తెచ్చుకుంది. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం ఈ భామకు ఫిదా అయిపోయారు. ఇక అమ్మాయిలైతే సాయి పల్లవి స్టైల్లో కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈమె ఎంసీఏ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే అమ్మడికి బాగా పెరిగిందనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. సడన్ గా ఈమెకు క్రేజ్ పెరగడంతో తలపగరు కూడా బాగానే పెరిగిందని కొంతమంది అంటున్నారు. ప్రస్తుతం ఈమె ఏఎల్ విజయ్ దర్శకత్వంలో కణం అనే సినిమాలో నటిస్తుంది. టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య ఆ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్ర షూటింగ్కు పల్లవి చాలా లేటుగా వస్తూ చిత్ర యూనిట్ను బాగా ఇబ్బంది పెడుతుందట. అదేంటి అని అడిగితే నా టైం ఇదే అనే లెవెల్లో సమాధానం చెప్తోందట. అమ్మడి ప్రవర్తన చూసి నాగశౌర్య ఈ మూవీ నుండి తప్పుకుంటాను, ఇలా అయితే కుదరదు అని చెప్తున్నాడట. ఎంసీఏ మూవీ షూటింగ్లో కూడా ఇలాగే ఒకటికి రెండు సార్లు ప్రవర్తించడంతో దిల్ రాజు ఆమెను హెచ్చరించారని అంటున్నారు. ఈమె తీరు చూసి కొంతమంది మంచి క్రేజ్ ఉన్నప్పుడు ఇలా ప్రవర్తించడం ఏంటి అని వాపోతున్నారు.